ఒక రెండు విషయాల్లో చంద్రబాబు గారికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే వాస్తవానికి కొంతమంది చెబుతున్నమాట చంద్రబాబు గారికి బ్యాడ్ టైం ఇప్పుడే కాదు 2018 నుంచే స్టార్ట్ అయ్యింది అనేది. దాని కారణం ఏంటి అంటే మొదటి విషయంలో మనం ప్రస్తావించుకుంటే కనుక ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచినంతసేపు చాలా హ్యాపీగానే ఉంది, ఎప్పుడైతే తెగతెంపులు చేసుకున్నారో బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. దానికి కొంతమంది అంగీకరిస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు తెలుగు తమ్ముళ్ళు అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కలిసి నడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే అప్పుడు తెగతెంపులు చేసుకుని తప్పు చేశారని అంగీకరించినట్టే కదా అనేది కొంతమంది తెర మీద తీసుకొస్తున్న అంశం. ఓకే, ఇప్పుడు కలుస్తారా లేదా కలిసి నడవడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది ఇంకా సెకండరీ, అప్పుడు భవిష్యత్తులో జరిగే పరిస్థితులను బట్టి చూడొచ్చు. ఒకవేళ నిజంగా వైసీపీ ఎన్డీఏలో చేరడం అయితే ఇంకా ఆ కలగానే మిగిలిపోతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మరొక అంశం ఏంటి అంటే ఒకవేళ ఓకే అప్పుడు ఆయన తప్పే తీసుకున్నారు, ఒప్పే చేశారు, ఏం చేశారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము తెగదంపులు చేసుకున్నామని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవడానికి చూస్తున్నారు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. ఇక రెండో విషయం, 2004లో చంద్రబాబు గారు ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేస్తున్న ఆస్తుల అంశం ఏదైతే ఉందో అందులో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆరోపిస్తూ, అంటే దాఖలు చేసిన నాటికే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి అందులో తప్పుగా దాఖలు చేశారు అని ఆరోపిస్తూ లక్ష్మీ పార్వతి గారు నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో, ఏసీబీ కోర్టులో వేసిన కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చింది. అప్పట్లోనే 2005లో స్టే తెచ్చుకున్నారు చంద్రబాబు గారు. ఇక సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, పాత కేసుల్లో స్టేలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఆ ఆదేశాలు అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ ఆ కేసు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు 21వ తేదీకి వాయిదా కూడా పడింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ లక్ష్మీ పార్వతి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళేంత వరకు నిద్రపోను అని చెప్పి సవాల్ చేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ విచారణకు అమరావతి రాజధాని భూముల విషయంలో సిబిఐ విచారణ కూడా వేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఒక పక్క ఈ ఆస్తుల కేసు, మరొక పక్క సిబిఐ విచారణ జరిగితే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి వైసీపీ మొదటి నుంచి చెబుతూ ఉంది. అది కూడా జరిగిపోతే కనుక అంటే ఇంకా కంప్లీట్ ఏదో ఒక రూపంలో బ్యాడ్ డేసే తప్ప గుడ్ డేస్ లేవు అనేది, అంటే ఆ విషయంలో కానీ ఈ విషయంలో కానీ చంద్రబాబు గారు జైలుకి వెళ్ళక తప్పదు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని అందరికీ తెలుసు. కాకపోతే కేసులు బిగిస్తున్న వేళ ఒకవేళ ఆరోపణలు అన్నీ నిజమైతే కనుక పక్క ఆధారాలు కనుక ప్రొసీడింగ్లో ఉంటే కనుక వాటిని సబ్మిట్ చేయగలిగితే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేది వీళ్ళ వాదన, వైసీపీ వాదన కానివ్వండి లేదంటే లక్ష్మీ పార్వతి గారి సవాళ్ళు వెనక ఆంతర్యం కానివ్వండి. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బ్యాడ్ టైం అయితే నడుస్తోంది చంద్రబాబు గారికి అనే ప్రచారం అయితే జరుగుతోంది. మరి లక్ష్మీ పార్వతి గారి కేసు విషయంలో రేపు 21వ తేదీన ఏం జరగబోతోంది, ఒకవేళ అమరావతి భూములకు సంబంధించి సిబిఐ విచారణ కనుక వేస్తే చంద్రబాబు గారు ఇరుక్కోక తప్పదా, ఏంటి ఇవన్నీ కూడా కాలమే నిర్ణయించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.